हाई फ्रेंड्स, वेलकम बैक टू अवर चैनल। गुड आफ्टरनून एवरी वन। एलांदर ने चला चला बहुत मेरे कमेंट सेक्शन तेजी इवा रेसीपी वे चापल पुलिस अंडी चला चला टेस्ट उठदारी ट्रई ची चापल पुलिस सो तेसावा पर्वे का इंदोलों चला चला वेरईटी उठाएँ विधा चूंटर कदा सो एवर चाहू पर्फेक्ट प्रती सारी अदे टेस्ट वेट ఎలా ప్రిపేర్ చేయాలో నేను చూపిస్తాను, మీరు చూసేయండి। నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్। నా ఛానల్ గనుక చూస్తూ కూడా ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్। సో ఈ రెసిపీ మాత్రం ట్రై చేసేయండి। ఈ ఫిష్ లో కూడా చాలా చాలా వెరైటీస్ ఉంటాయి కదండి, ఒక్కొక్కరు కర్రీ పులుసు ఇట్లా చాలా వెరైటీలు చేస్తుంటారు। నేను మాత్రం మంచి పులుసు రెసిపీ చూపిస్తున్నాను, చూసేయండి। ఈ రెసిపీకి ముందుగా ఒక కడాయి పెట్టుకొని ఒక టేబుల్ స్పూన్ ధనియాలు, ఒక 7 నుంచి 8 వెల్లుల్లి రెమ్మలు, ఒక 4-5 ఎండుమిరపకాయలు, ఒక టీ స్పూన్ మిరియాలు, 1/2 టీ స్పూన్ మెంతులు, ఒక చిన్న టీ స్పూన్ జీలకర్ర వేసుకొని ఇవన్నీ చక్కగా వేయించుకోవాలండి। డ్రై రోస్ట్ మంచి వాసన వస్తుంటది ఇవి వేగుతున్నప్పుడు, సో అలా మంచి స్మెల్ వచ్చేంత వరకు అయితే వేయించుకోవాలి। ఇవి తెలిసిపోతుంది మనకి వేగినప్పుడు చాలా మంచి స్మెల్ వస్తుంది ఇవన్నీ కలిపి వేపుతున్నప్పుడు। సో అప్పటి వరకు చక్కగా అలాగని మాడగొట్టేయద్దు, చక్కగా సిమ్ లోనే దగ్గర నుండి కలుపుతూ చక్కగా ఫ్రై చేసుకోవాలి। ఇవన్నీ డ్రైగా చేసుకొని ఈ విధంగా ఫైన్ పౌడర్ అయితే ప్రిపేర్ చేసుకోవాలి। మన చేపల పులుసుకి ఇదే మెయిన్ మసాలా। సో ఇది చాలా బాగా వేయించుకొని చాలా బాగా ఈ విధంగా పౌడర్ చేసుకుందాం। ఇది పౌడర్ చేసి పక్కన పెట్టుకున్న తర్వాత అదే మిక్సీ జార్లోకి ఒక మీడియం సైజ్ 2 ఆనియన్స్ ఈ విధంగా కట్ చేసుకొని, ఒక 5 నుంచి 6 పచ్చిమిరపకాయలు వేసుకొని చక్కగా దీని కూడా పేస్ట్ చేసుకుందాం। ఆనియన్స్ ఇంకా పచ్చిమిరపకాయలు ఈ విధంగా అయితే పేస్ట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం కడాయి పెట్టుకొని ఇలా వెడల్పుగా ఉన్నదే యూస్ చేయండి ఫిష్కి, అయితే తెలిసిందే కదా అందరికీ। సో కడాయి పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకున్న తర్వాత ఒక పెద్ద టేబుల్ స్పూన్ తోని ఒక 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ అయితే యాడ్ చేద్దాం। ఆయిల్ యాడ్ చేసిన తర్వాత కొద్దిగా ఆయిల్ హీట్ అయిన తర్వాత దీంట్లోకి ఒక 2 నుంచి 3 రెమ్మలు కరివేపాకు యాడ్ చేసుకొని ఇప్పుడు అందులోకి మనం ఆనియన్ పేస్ట్ ప్రిపేర్ చేసుకున్నాం కదా, ఆనియన్ ఇంకా పచ్చిమిరపకాయలది ఆ పేస్ట్ని కూడా దీంట్లోకి యాడ్ చేసుకుందాం। ఇది కూడా చాలా బాగా ఫ్రై చేసుకోవాలంటే అట్లానే మాడకుండా మంచి రంగు వచ్చేంత వరకు చక్కగా ఫ్రై చేసుకోవాలి ఈ ఆనియన్ పేస్ట్ కూడా। ఈ పేస్ట్ ఎంత బాగా ఫ్రై చేస్తే మన పులుసు అనేది అంత టేస్టీగా వస్తుంది। సో కొంచెం ఫ్రై అయిన తర్వాత ఒక చిన్న టీ స్పూన్ పసుపు, టేస్ట్కు తగినంత salt వేసుకొని ఇంకొక నిమిషం పాటు ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి మన ఆనియన్ పేస్ట్ని। చక్కగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లోకి 1 టీ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్, అల్లం వెల్లుల్లి పేస్ట్. మనం ఫ్రెష్గా ఇంట్లో నూరుకున్నదైతే చాలా చాలా టేస్ట్ వస్తుంది బయటకున్న దానికన్నా కూడా। 1 టీ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా వేసి చక్కగా ఫ్రై చేసుకోవాలి పచ్చి వాసన పోయేంత వరకు। ఈ విధంగా 1 నిమిషం పాటు ఫ్రై చేసుకున్న తర్వాత దీంట్లోకి ఇప్పుడు ఒక పెద్ద సైజ్ టమాటా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని యాడ్ చేసుకుందాము। ఈ టమాటా అనేది చక్కగా మగ్గి స్మూత్గా అయిపోవాలి, అప్పటి వరకు ఒక 5 నిమిషాల పాటు మనం మూత పెట్టేద్దాము ఆ టమాటా అన్నది సాఫ్ట్ అవ్వడానికి। ఒక 5 నిమిషాల తర్వాత ఈ విధంగా ఆయిల్ కూడా పైకి వచ్చేసింది, మన టమాటా కూడా మగ్గిపోయిందండి మెత్తగా అయిపోయింది। ఇంకొకసారి చక్కగా కలిపేసి దీంట్లోకి ఒక 1.5 టేబుల్ స్పూన్ కారం, 1.5 టేబుల్ స్పూన్ ధనియా పౌడర్ వేసుకొని చక్కగా కలుపుకోవాలి। ఇది కూడా ఈ కారం ఇంకా ధనియా పౌడర్ అనేది పచ్చి వాసన పోయేంత వరకు ఇంకా 1 నిమిషం పాటు చక్కగా ఫ్రై చేసుకోవాలి। చేసుకున్న తర్వాత ఈ విధంగా మళ్ళీ కొద్దిగా ఆయిల్ పైకి వస్తుంది, అప్పుడు ఒక నిమ్మకాయ సైజ్ కన్నా కూడా కొద్దిగా ఎక్కువ చింతపండు తీసుకొని చక్కగా నానబెట్టి ఒక కప్పు గుజ్జు చిక్కటి గుజ్జు వచ్చేంత వరకు పులుసు తీసి దీంట్లోకి యాడ్ చేసుకోవాలండి చింతపండుది। ఇప్పుడు ఏ కప్పుతో అయితే మనం చిక్కటి నిమ్మ చింతపండు రసం తీసుకున్నామో ఆ కప్పుతోనే 2 కప్స్ వాటర్ యాడ్ చేసుకుందాం। 2 లేదా మీకు చాలా పల్చగా కావాలనుకుంటే ఒక 3 కప్స్ యాడ్ చేసుకోవచ్చు, లేదంటే ఒక 2 ఒక కప్పు చింతపండు పులుసు 2 కప్పుల వాటర్ అయితే కరెక్ట్గా పర్ఫెక్ట్గా సరిపోతుంది। ఇది ఈ విధంగా చూసిన తర్వాత ఒకసారి salt అయితే చెక్ చేసుకోవాలి, ఎక్కువ తక్కువ అవుతుంటుంది కదా మనం పులుసు పోసిన కాబట్టి తక్కువ అవుతే ఇప్పుడు యాడ్ చేసుకోవడం బెటర్। సో ఈ విధంగా మనం హై ఫ్లేమ్లో
పులుసు అనేది చక్కగా మరిగించుకోవాలండి. ఈ పులుసు అనేది ఎంత బాగా మరిగిస్తే మన చేపల పులుసు అంత టేస్టీగా వస్తుంది. సో ఈ పులుసు ఇంకా పర్ఫెక్ట్గా మరిగించుకోవాలి. ఈ పులుసు అయితే ఇంకా ఈ పులుసు కూడా చక్కగా మరిగి ఈ విధంగా ఆయిల్ పైకి వచ్చిన తర్వాత ఇప్పుడు మనం చేపలు దీంట్లోకి యాడ్ చేసుకుందాం. నేను ఒక హాఫ్ కేజీ ఫిష్ తీసుకున్నానండి. చక్కగా నీట్గా కడిగేసి యాడ్ చేసుకుంటున్నాను. ఎంత టేస్టీగా ఉంటుందంటే అండి, ఒకసారి ఈ విధంగా చేయని వాళ్ళు ఇలా ట్రై చేయండి. ఈ మసాలా వేసి చాలా చాలా టేస్టీగా ఉంటుంది మన ఫిష్ పులుసు అనేది, చేపల పులుసు అనేది చాలా చాలా బాగుంటుంది. సో తప్పకుండా ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి. ఇందులో కూడా చాలా చాలా వెరైటీస్ ఉంటాయండి. ఒకసారి కర్రీ చేస్తారు, ఫిష్ ఫ్రై, ఈ పులుసు కూడా ఇంకా దగ్గరికి వచ్చేటట్టు కూడా చేస్తారు చాలామంది. సో ఈ టైప్ కూడా ఒకసారి ట్రై చేసండి, చాలా చాలా బాగుంటుంది. ఇంకోటి మనం ఫిష్ చేపలు వేసిన తర్వాత గరిటె పెట్టి అసలు కదిపోద్దండి, ఎందుకంటే అవి తొందరగా విరిగిపోతాయి. కాబట్టి ఈ విధంగా ఒకసారి మనం కడాయి మొత్తం ఈ విధంగా షేక్ చేస్తూనే కలుపుకోవాలి. గంట పెట్టినామంటే మళ్ళీ ఫిష్ అంతా విరిగిపోతుంది, చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. అంతే అండి, ఇంకా మనం చేపలు వేసిన తర్వాత ఇంకో ఒక 5 నిమిషాల పాటు మరిగిస్తే ఆ వేడికే ఫిష్ అనేది ఉడికిపోతుంది చాలా తొందరగా. ఈ విధంగా కలపాలి. గంట పెట్టి ఒక్కసారి తిప్పేసామంటే చేపలు మొత్తం స్మాష్ అయిపోతాయి ఇంకా. సో ఇప్పుడు మనం ప్రిపేర్ చేసుకున్నాం కదా పొడి, పచ్చిమిరపకాయలు, ధనియాలు అవన్నీ, సారీ ఎండుమిరపకాయలు, ధనియాలు, జీలకర్ర, ఆ పౌడర్ కూడా దీంట్లోకి యాడ్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర కూడా యాడ్ చేసుకొని ఇంకొకసారి ఈ విధంగా కదపాలి. ఇంకొక 3 నుంచి 4 నిమిషాలు పెట్టి ఇంకా స్టవ్ ఆపేస్తే గుమగుమలాడే చేపల పులుసు అయితే రెడీ అయిపోయిందండి. ఇంకా ఎంత టేస్టీగా ఉంటుందంటే అంత టేస్ట్గా ఉంటుంది. మెయిన్ ఇదైతే చల్లగైన తర్వాతనే తినాలి. వేడి మీద తింటే మనకి టేస్ట్ అనేది తెలియదు చేపల పులుసు. ఎప్పుడైనా కూడా మార్నింగ్ చేసి ఈవినింగ్ నైట్ తినడం కానీ, లేకపోతే నైట్ చేసి మార్నింగ్ టైంలో తీసుకోవడం కానీ, ఒక రోజంతా నానితే మట్టుకు చేపల పులుసు అనేది అస్సలైన టేస్ట్ అప్పుడే వస్తుంది అండి. అట్లీస్ట్ చల్లగా అయ్యేంత వరకు అయినా వెయిట్ చేసి చల్లగా అయిన తర్వాత తినండి. సో అప్పుడే మనకు మంచి టేస్ట్ అనేది తెలుస్తుంది చేపల పులుసు. మెయిన్ నేను ఎప్పుడు చేసినా మార్నింగ్ చేసి నైట్ తినేటట్టుగా చూస్తాము. సో మొత్తానికైతే చేపల పులుసు అయితే చక్కగా రెడీ అయిపోయిందండి, చాలా చాలా టేస్టీగా ఉంది. తప్పకుండా ఈ రెసిపీ మట్టుకు ట్రై చేయండి, మంచి వస్తుంది. ఫస్ట్ టైం చేసేవాళ్ళు కూడా చాలా పర్ఫెక్ట్గా చేస్తారు ఈ కరెక్ట్గా రెసిపీ చూసుకుంటూ చేస్తే. చేసిన ప్రతిసారి కూడా అదే టేస్ట్ వస్తుందండి. సో ఈ రెసిపీ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటే నేను కొత్త వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ అనేది వచ్చేస్తుంది. ఇలాంటి ఇంకా మంచి వీడియోస్ కావాలనుకుంటే నా ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోవద్దు. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ సపోర్ట్ మీ. ఇప్పటి వరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని నాకు సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి చాలా చాలా థ్యాంక్స్ అండి. ఇంగ్లాండ్ ఇంకో మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తారు. అంతవరకు బాయ్ బాయ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.